ప్రజాకవి యోగి వ్యామరెడ్డి 610వ జయంతి ఉత్సవ వేడుకలు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం యోగి వ్యామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చారిటబుల్ ఆధ్వర్యంలో చేశారు. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్స్ పంపిణీ చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం అందజేశారు. నిరుపేద ప్రజలకు బెడ్ షీట్స్ మరియు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. తన తండ్రిని కోల్పోయి చదువును అర్ధాంతరంగా ఆపేస్తున్న ఎస్ స్నేహ అనే అమ్మాయికి తన చదువును కొనసాగించడానికి వైవిఆర్ ట్రస్ట్ తరపు నుండి 30,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ముఖ్యులు ఆర్ చెంగారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ బాలాజీరెడ్డి, కొండారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా అందరికీ తెలుసు భారీగా పలమనేరులో వేమారెడ్డి జయంతిని జరుపుకున్నాము. కానీ కరోనా వినతాండం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కమిటీ సభ్యులందరూ కూడా తీర్మానం మేరకు తక్కువ మందితో ఈరోజు ఆఫీస్ ముందు వేమారెడ్డి జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ జయంతికి విచ్చేసినటువంటి ట్రస్ట్ సభ్యులు, గౌరవాధ్యక్షులు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు అందరికీ కూడా పెద్ద సోదరులు అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరము కూడా వేమారెడ్డి యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా టైంలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి స్కూల్ పిల్లగాయలకు సంబంధించినటువంటి కానీ అన్నీ కూడా ఈ ట్రస్ట్ ముందుండి అందరికీ కూడా సకాలంలో మేము అన్నీ కూడా అందిస్తూ వస్తున్నాం. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. ఈరోజు వేమారెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని ఎవరైతే పేదలు వృద్ధులు ఉన్నారో వాళ్ళకి సుమారు 100-150 మందికి కమ్ములు పంపిణీ చేయడం, కమ్ములు కూడా తెచ్చాము, ఇప్పుడు కింద కమ్ములు కూడా పంపిణీ చేస్తాం. తర్వాత వృద్ధాశ్రమంలో వృద్ధులకు వేమారెడ్డి గారి పేరు పైన అన్నదానం చేయడం, కిండర్ కేర్ బుద్ధి మాంద్యం పిల్లలకు కూడా వేమారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా అన్నదానం చేయడం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100 మందికి బ్రెడ్లు, ఆపిల్లు పంపిణీ చేయడం, పొలవాసనపల్లి పంచాయతీ గుండపల్లి గ్రామంలో ఒక పేద విద్యార్థి తల్లి చనిపోయాడు, ఆ అమ్మాయి ఎస్విసి తిరుపతి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది, హాస్టల్ ఫీజు కట్టడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ట్రస్ట్ వారి దగ్గరికి వచ్చి ఆమె అప్లికేషన్ పెట్టడం, ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి 30,000 రూపాయలు ఇప్పుడు ఆమె కూడా మా ట్రస్ట్ తరఫున ఆమెకి మేము చెక్కు అందిస్తాం. అదేవిధంగా యోగమారెడ్డి గౌరవాధ్యక్షురాలు వరచెన్నారెడ్డి కుమార్తె బి రత్నారెడ్డి బయోటెక్, మీకు అందరికీ తెలుసు రత్న బయోటెక్ అధినేత, ఆమె కూడా 30,000 రూపాయలు అమ్మాయికి ఇవ్వడం. ప్రతి సంవత్సరం కూడా మేము ఒక విద్యార్థి ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతా ఉంది తిరుపతిలో, ఆ అమ్మాయికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ట్రస్ట్ తరఫున ఆ అమ్మాయికి కూడా అందిస్తూ ఉంటాం. ఎంబీబీఎస్ అమ్మాయికి ట్రస్ట్ మా వంతుగా మేము ఏదో ఒకటితో భక్తి సహాయం చేస్తూ ఉంటాం. ఇంకా కూడా ఎవరైనా పేద విద్యార్థులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము కమిటీలో పెట్టి పరిశీలన చేసి కూడా కుల మతాలకు సంబంధం లేకుండా కూడా ట్రస్ట్ అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉంది. గతంలో కరోనా ప్రభుత్వం పీరియడ్లో ఏరే ఆసుపత్రికి ట్రస్ట్ తరఫున 2 అందజేశాం. నెబిలైజర్స్ ఎవరికైతే ఈ ఎక్కువ ఈ పాల్గంటే మంచు కాలంలో బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేటువంటి పేషెంట్లు అందరికీ కూడా పలమనేరు నియోజకవర్గంలో ఉండేటువంటి
ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటినీ కూడా నిర్లజ్యంలో డోనర్స్ తరఫున మా ట్రస్ట్ డోనర్స్ అందరూ అందజేయడం ఇప్పుడు పెద్ద పంజాగానే ఏరియా ఆసుపత్రికి ఒక కాన్సన్ట్రేటర్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 40,000 రూపాయలు ఇచ్చి ఒక డోనర్ మా ట్రస్ట్ సభ్యుడు మోహన్ రెడ్డి ఎస్టేట్లో ఉన్నాడు అతని ద్వారా ఇప్పుడు ఒక పంజాగానికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఈరోజు మేము అందజేస్తాం ట్రైసైకిళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఇస్తా ఉన్నాం ట్రస్ట్ తరఫున ఈ రోజు కూడా ట్రైసైకిళ్ళు 5 మందికి ట్రైసైకిళ్ళు పంపిణీ కార్యక్రమం ఉంది ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్ని మేము ప్రజల్లో మమేకమై ప్రజల మన్నలు పొందుతూ ఈ ట్రస్ట్ని ఇంకా కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం ప్రజలందరూ కూడా మాకు సహాయ సహకారం అందించాలా ప్రతి రెండు బిడ్డ కూడా మీ వంతు సహాయం చేసి రాబోయే కాలంలో ఇప్పుడు మన ట్రస్ట్లో కొంత అమౌంట్ ఉంది దానికి యోగి వేమారెడ్డి చౌల్ట్రీ కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పి పెద్దలందరూ కూడా నిశ్చయించినారు డోనర్స్ కూడా శాసనసభ్యులు కూడా 10 లక్షల రూపాయలు డోనర్ ప్రకటించారు గతంలోనే ఆయన ఎప్పుడు మీరు రెడీ అంటే అప్పుడు 10 లక్షలు ఇచ్చేదానికి నా వద్ద నేను రెడీగా ఉన్నానని ఆయన కూడా చెప్పారు ఇంకా మిగతావంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీలకు సంబంధం లేకుండా అందరినీ కూడా రెడ్డి సోదరులందరినీ కూడా ఈ కళ్యాణ మండపానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాము పద్యాలని 290 పద్యాలని అనారకాలంగా ఆమె చదివి వినిపించేటువంటి బాలిక ఆ అమ్మాయి కూడా నిన్న తెలుగు అకాడమీ మన అకాడమీ వాళ్ళు కూడా ఒక బిరుదు ఇచ్చారు సన్మానం చేశారు ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మా ట్రస్ట్ తరఫున ఒక సన్మాన కార్యక్రమంతో పాటు ఆ అమ్మాయిని ప్రోత్సహించేదానికోసం ట్రస్ట్ తరఫున ఆ అమ్మాయి కూడా 5,000 రూపాయలు నగదు బహుమతిగా చెక్కు రూపంలో మేము ఇప్పుడు అందజేస్తాం కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదర సోదరులకు మరియు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమైనా ఉండే